జలశక్తి మంత్రి గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, మన గల్లా జయదేవ్ ఎంపీ గారు అడిగిన ప్రశ్నకి ఎలాగైతే అయినట్టే పోలవరం కాంట్రాక్ట్ రద్దు సరికాదు, దుఃఖదాయకం, ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమిక, పోలవరంపై జగన్ తీర్పు బాధాకరం, ఇది పనుల పురోగతికి అవరోధం, నిర్మాణ వ్యయం పైన తీవ్ర ప్రభావం, లోక్సభలో ఏ విధంగా కేంద్ర మంత్రి గారు నిన్న మాట్లాడారు దీని మీద విజయసాయి రెడ్డి గారిని ట్వీట్ చేయమని అడుగుతామన్నా, బినామీ కాంట్రాక్టులు అంటున్నావు, రద్దంటున్నావు, బాధ్యత గల రాజ్యసభ మెంబర్గా ఉండి ఒక బాధ్యత గల మంత్రి నిన్న లోక్సభలో బాధపడితే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది పని, కనీసం వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ దృష్టిలో పెట్టకుండా మీరింత బాధ్యతారాహిత్యమైన పనిచేశారంటే రాష్ట్ర రైతాంగానికి ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 10 లక్షల క్యూసికులు పైగా ఫ్లడ్ వెళ్తా ఉంది, డ్యామ్ సైట్లో 15 లక్షల పైగా వస్తుందనే లెక్కలు ఉన్నాయి, ఇంకెంత వస్తుందో కూడా చెప్పలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ సంస్థలు మీరు బయటికి రమ్మన్నారంటే పోలవరం డ్యామ్ మీద మీకు తెలుస్తుంది, నిర్వాసితుల పట్ల మీరు చెప్పేసింది ఏంటి, ఫ్లడ్ మానిటర్ చేయాల్సిన నిర్మాణ సంస్థలనే డ్యామ్ సైట్ లో బయటికి రమ్మంటున్నారంటే మీ దుర్మార్గమైన ఆలోచనలు ఏంటి, మీ బాధ్యత ఏంటని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకా బాధ్యత లేకుండా విజయసాయి రెడ్డి వాళ్ళు ట్వీట్ చేస్తా ఉన్నాడు మా మీద, ఇంకా పోలవరం ప్రాజెక్టు మీద సిగ్గుపడాలయ్యా, తెలంగాణ సిగ్గుపడాలి, నువ్వు రాష్ట్ర ప్రతినిధిగా పనిచేస్తున్నావు సిగ్గుపడాలి, కేంద్ర మంత్రులు ఏ విధంగా లోక్సభలో మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడాలయ్యా విజయసాయి రెడ్డి, సిగ్గుపడు, బాధపడుతున్నాం, పరిగెత్తే ప్రాజెక్టు కాలడం పెట్టారు, ఇవాళ 10 లక్షల క్యూసికుల పైగా ఫ్లడ్ 25.72 మీటర్లు దాటి అంటే సముద్ర మట్టానికి 80 అడుగుల ఎత్తులో గోదావరి తల్లి ప్రవాహం కొన్ని లక్షల సంవత్సరాలు చరిత్రకి ఓ కందకం ఉంది. అటువంటి గోదావరి తల్లి ప్రవాహాన్ని ఎప్రో ఛానల్ ద్వారా, స్పిల్వే ద్వారా, స్టిల్లింగ్ బేసిన్ ద్వారా, స్మిల్ ఛానల్ ద్వారా మళ్లీ సముద్ర మార్గంలో భువనేశ్వర్ బ్యారేజీ గోదావరి తల్లిని మరల్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరిగితే కోడిగుడికి ఏ కల్పించినట్టు పనిచేసే సంస్థలకి మీ సౌలభ్యం కోసం ఇప్పుడే మా నారాయణ గారు కూడా చదివిపించారు, మీ తెలుగులో అర్థం కాదు ఎందుకంటే విజయసాయి రెడ్డికి ఇంగ్లీష్ కేంబ్రిడ్జ్ లో చదివి వచ్చారు, ఏమో ఏంటంతా వాళ్ళ సౌలభ్యం కోసం టెండర్లో క్యాన్సిల్ చేస్తున్నామని నోటీస్ ఇచ్చారు. ఏంటి మీ సౌలభ్యం అంటే ఇక్కడ కొరటం పనిచేస్తుందండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 60C ఈ ప్రీ క్లోజ్ ఇచ్చినప్పుడు ఇది నేషనల్ ప్రాజెక్ట్ కాదు, పవర్ ప్రాజెక్ట్ కలిపి కొట్టేద్దామని రమేష్ నేను కూడా అర్థం కాదు, పవర్ ప్రాజెక్ట్ కలిపి కొట్టేద్దామని స్పిల్వే, రాక్ బిల్డర్, పవర్ ప్రాజెక్ట్ కలిపి నెట్వర్క్ ఆగస్టు 28, 2009 టెండర్ రద్దు చేశారు, అప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ కాదు పవర్ ప్రాజెక్ట్ కలిపారు.
మళ్ళీ అదే రోజు 28 ఆగస్టు 2009 పవర్ ప్రాజెక్ట్ కలిపి టెండర్ పిలిచారు. అంతకుముందు సిరాయి కంపెనీ మధుకాన్ కంపెనీ చేసే పనులు 2005 లో 2006 లో ఇచ్చిన పనులు 4 ఏళ్ల తర్వాత రద్దు చేశారు. కోమా 4 ఏళ్లకు పడ్డ భారం ఎంతంటే 2500 కోట్లు, 1537 కోట్ల ప్రాజెక్టు నెట్వర్క్ ఇచ్చారు. ట్యాం 4054 కోట్లకి 2013కి పెరిగింది. ఎక్కడ 2004 5, ఎక్కడ 2013? అంటే పవర్ ప్రాజెక్టు కొట్టేయాలని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసే పనుల్ని ప్రీ క్లోజర్ చేస్తే 2500 కోట్ల భారం పడింది. జగన్మోహన్ రెడ్డి గారి బంధువు పీటర్ గారికి కనపట్ల ఆర్ఎండ్బిఎన్సీ రిటైర్డ్ పీటర్ గారు మీరు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్ కన్నా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కన్నా, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులు కన్నా, సెంట్రల్ వాటర్ సాయిల్ రీసెర్చ్ అథారిటీ కన్నా కూడా ఒక్కో పీటర్ గారు మీరు చాలా గొప్ప. 2 సంవత్సరాలు వాళ్ళు 150,000 పత్రాలు తెప్పించి 55,548 కోట్లకి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనాలు ఆమోదం చేస్తే ఎవరి గుండెల మీద తంపుతున్నారని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎవరి గుండెల మీద మీరు ఎవరు తంపాలన్నారు? కేంద్ర సంస్థలు అన్ని కూడా మైన్యూట్ స్థాయిలో పరిశీలించి 55,548 కోట్లకి ఆమోద ముద్రిస్తే అది శకావతి గారు పార్లమెంట్ లో చెప్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి వాటిని ఆమోదం తెచ్చుకోవాలి. 6,500 కోట్లు కింద నుంచి మేము డబ్బులు తెచ్చాం. ఆడిట్ చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు ప్రైవేట్ కంపెనీలతో ఆడిట్ చేయించుకొని వాళ్ళకి ఇష్టమైన సంస్థలతో ఆడిట్ చేయించుకుని మాకు డబ్బులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ఏదండి ఉద్దీనం ఉందా, అవగాహన ఉందా, ఆలోచన ఉందా, ఎవరన్నా అడుగుతున్నారా? అరే ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, నోడ జగన్మోహన్ రెడ్డి, నాగిరెడ్డి 20 ఏళ్ళు వీళ్ళు చేరాలన్నాయి అక్కడ. అటే రోసయ్య రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్, వీళ్ళంతా కూడా 2016-16 ఎస్ఎస్ఆర్ గవర్నమెంట్లో కానీ వాళ్ళకి గ్రాట్యూటియస్ రిలీఫ్ ఆ 7 గ్రామాలకి 115 కోట్లు కట్టడం కానీ మళ్ళీ కేబినెట్కి తీసుకెళ్ళి ఇవన్నీ ఇచ్చి 15-16 రేట్లు ట్రాన్స్టాక్ ఇస్తే పనులు ముందుకెళ్ళా. అప్పటికి కూడా ఆ 1331 కోట్లు పెరిగిందేమో అవినీతి అంట. రాజశేఖర రెడ్డి గారు 9 ఏళ్ళు ప్రాజెక్టుని పతనం పెట్టి చేస్తే టెండర్ ఆలస్యానికి 2500 కోట్ల గురించి పేపర్ లేదా మాట్లాడు. మళ్ళీ ఇంట్రెస్ట్ ఇచ్చే రివాల్వింగ్ ఫండ్ రన్నింగ్ కటింగ్ బిల్స్ లో చేస్తే అది అవినీతి కదా. ట్రాన్స్టాక్ దగ్గర 741 కోట్లు మేము జమేసుకుంటే పేపర్ గారు కమిటీకి అయితే మనకు రావాల్సిన డబ్బులన్నీ కూడా ట్రాన్స్టాక్ కంపెనీ నుంచి రాష్ట్ర కళ్యాణాలు రప్పిస్తే ఐపీఎల్ గారికి కనపడదు. అసలు ఏపీ చెల్కో వర్క్కి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో పనిచేసే పోలవరం ప్రాజెక్టుకి ఏం సంబంధం? ఏపీ చెల్కో ఇంటర్నేషనల్ బిడ్డింగ్ లో 3వ సారి టెండర్ లో నవలగా ఇంజనీరింగ్ కంపెనీకి టెండర్ శాంక్షన్ అయింది, ఫైనల్ అయింది. వాళ్ళకి ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్సులు, వాళ్ళకి ఇచ్చిన డిజైన్స్ ప్రకారం ఇచ్చిన అడ్వాన్స్ అన్ని కూడా ఏపీ చెల్కో ఫారెన్ కోఆపరేషన్ తో అదే ఓపెన్ టెండర్ లో వాళ్ళకు వచ్చిన కాంట్రాక్ట్ కి ఇచ్చిన అడ్వాన్స్ ను పట్టుకొచ్చి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అవినీతి చెబుతాం. అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అంటే పత్రికలు మీడియాకి తెలియదు అనుకుంటున్నారా? అది ఎలా ఏ విధంగా నమ్మితామని ప్రయత్నం చేస్తున్నారు?
ఏమన్నా షగాఫ్ గారు ఇచ్చిన సమాధానానికి తాతయ్య లెటర్ పెట్టుకుంటారు. ఎందుకు పార్లమెంట్ లో మీ 22 మంది ఎంపీలు ఓట్ల నుంచి మాట ఎందుకు రాదా? ప్లీజ్ 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 సేపేయా కోసం ప్లీజ్ 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 ప్రత్యేక హోదా కోసం ప్లీజ్ 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 ప్లీజ్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతా ఉన్న ప్రశ్నలు. కాబట్టి విజయసాయి రెడ్డి ట్వీట్లు మానేవా దమ్ము తెలివిటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. ఇది 4 రోజులుగా నేను మీడియా ముందు దమ్ముగా ధైర్యంగా నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో 5 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉండి బాధ్యత గల పత్రాలన్నీ కూడా మీడియాకి ఇచ్చి నేను మీడియా ముందు ప్రజల ముందు మాట్లాడుతా ఉన్నాను. మీ ట్వీట్లు పక్కన పెట్టి చేతనైతే షకావతి గారు మాట్లాడే మాటలకి విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి అత్తరంతైన అప్పటైన సమాధానం చెప్పాలని సిద్ధంగా ఉన్నాడు. ఈ దేవుడైన మోడీ. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.